ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెం స్ట్రైట్ కట్ పై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ హుస్సేన్ కు ప్రజావేదిక చీరాల అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గుమ్మడి యేసురత్నం మాట్లాడుతూ 2018లో ఈపురపాలెం స్ట్రైట్ కట్ పై 13 కుటుంబాలకు పట్టాలు ఇచ్చున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడి నుండి ఆ కుటుంబాలను తప్పించి ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా నివాసానికి పనికిరాని స్థలం చూపారని వివరించారు. ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్న చోటే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటామని బాధ్యతలు కోరారు. మరి ఈపురపాలెం స్ట్రైట్ కట్ పై 13 ఇళ్ళని అక్కడి నుంచి పీకేసి వేరే మరి పట్టాలు ఇచ్చిన సంగతి వాస్తవమే. అయితే ఆ పట్టాలు ఉన్నటువంటి కోర్టులో హైకోర్టుకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి హక్కుదారులు అని ఆ సమస్య ఇంతవరకు పరిష్కరించలేదు, వీళ్ళకి గృహ వసతి కల్పించలేదు, తర్వాత వీళ్ళు అస్తవ్యస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇల్లు లేక ఉపాధి చేసుకుంటే ఆ కూలీలకు వచ్చే డబ్బుల్లో పనులు లేక ఈ కరోనా పరిస్థితుల్లో ఈ విధమైన దుర్భరమైన జీవితం అనుభవిస్తూ ఉన్నారు. మీకు కావాల్సింది ఏంటంటే ప్రజావేదిక తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే తహసీల్దార్ గారిని మీరు హైకోర్టు అక్కడ క్లియర్ అయ్యేంతవరకు అక్కడే ఎక్కడైతే ఈ పాకలు పీకేశారో తాత్కాలిక గృహ నిర్మాణం చేసుకుంటే పాకలు వేసుకుంటే అక్కడికి పర్మిషన్ ఇప్పించండి. హైకోర్టు మరి ఆ స్టేలు తొలగిపోయిన తర్వాత ఆ పక్క ఇల్లు నిర్మించమని చెప్పని అమ్మారావు గారిని మేము అభ్యర్థించడానికి వచ్చున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదలు, ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారు. మరి వీళ్ళకి సరైనటువంటి న్యాయం చేయించిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ కరకట్టపై శాశ్వత భవనాలు నిర్మిస్తూ ఉన్నారు, పేదవాళ్ళ తొలగించి శాశ్వత భవనాలు నిర్మించడం అనేది చట్టపరమైనది కూడా కాదని చెప్పని గతంలో ధర్నాల రూపంలో తెలియజేస్తున్నాం. శాశ్వత బిల్డింగ్లు కట్టినారు కాబట్టి ఇలా పాకలేం అంటూ కాదు కదా. తాత్కాలిక నివాసం కోసం మరి తహసీల్దార్ గారు సహృదయంతో అర్థం చేసుకుని అక్కడే నిర్మాణం చేసుకుని తాత్కాలికంగా నిర్మాణం చేసుకుంటకు ఇంటి అద్దెలు అతి చెల్లించలేని పరిస్థితి, ఆ తర్వాత ఇలా అద్దెలకు గృహాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ 11 కుటుంబాలు ప్లస్ ఒక 2 కుటుంబాలు 13 కుటుంబాలని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, రేపు మరి అక్కడ పాకలు వేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పని మనం తహసీల్దార్ని కలిసి వినతి పత్రం సమర్పించబోతున్నాం.